ఒక ఎంపీ గారు చనిపోతే మళ్ళీ తిరుపతి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ ఎంపీగా గెలిపించారు 22 మందిని. అలాగే 6 మంది రాజ్యసభలో ఉన్నారు. ఢిల్లీ వెళ్ళితే ఇక్కడ మాత్రం గుడివాడలో పులిల్లాగా రెచ్చిపోవడం, ఒక్కొక్కరు బూతుల మీద బూతులు మాట్లాడటం. మీకు అంత తెలుగువాడి పౌరుషం ఉంటే ఎంపీలకి నేను నిలదీసి అడుగుతున్నా, ఢిల్లీ వెళ్ళండి, మోదీ గారు ఎదుట నిల్చొని మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అడిగే దమ్ము సత్తా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్లో ఉందని నేను అడుగుతున్నాను. ఒక్కరు కూడా అడగరే, ఏ మీరిచ్చిన హామీ కదా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఏమన్నారు? మేము మెడలు ఉంచుతాం ఢిల్లీవి, మాకు గెలిపించండి అని అంటే ప్రజలు నమ్మారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్ల కావట్లేదు, వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తే తీసుకొని వస్తారని ఈ రోజు ఏకంగా తుమ్ములో ముంచారు. మొత్తం అంతా కూడా ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ గురించి